జీవితంలో నాలుగు విధాలైన రుణాలుంటాయి పుత్ర, వాటిని తీర్చుకోవటం ప్రతి వ్యక్తికి అనివార్యం. పితృణం, తల్లిదండ్రులు తమ యావత్ జీవితాన్ని తమ సంతానాన్ని పెంచి పోషించడం కోసం అంకితం చేస్తారు, కష్టాలు పడతారు. వారి రుణం తీర్చుకోవడానికి గాను సంతానానికి తల్లిదండ్రులను సేవించుకోవడం అనివార్యమవుతుంది. బ్రహ్మరుణం ఎవరి వల్ల ఈ జీవితం లభించిందో వారికి చెల్లించేది. ఈ రుణాన్ని తీర్చుకోవటం కోసం కోరేది ఒక్కటే, ఎవరైతే ఇంతటి పవిత్ర రూపంలో ఆత్మకు జీవితమిచ్చారు అదే పవిత్ర రూపంలో తిరిగి వారి చెంతకి చేరటం. దేవరుణం దేవతలందరికీ చెల్లించేది, వారి యొక్క ఆశీర్వాదాలతో అందరి జీవితాలకు పాలనా పోషణ లభించగలదు. వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి గాను మనం చేయవలసినదొక్కటే, మనం మన అవసరాలకు మించి ఎంత మాత్రమూ కూడబెట్టకూడదు. మనకు అధికమైన దానిని దాని యొక్క అవసరం కలిగిన వారికి అందచేయాలి. ఇక నాలుగవ రుణం, ఋషి అనగా గురువుల రుణం. ఈ రుణం తీర్చుకోవటానికి ఏం చేయాలంటే, గురువుల ద్వారా సంగ్రహించిన జ్ఞానాన్ని దాచుకోకుండా ప్రతి ఒక్కరికి పంచి ఇవ్వాలి, జ్ఞానాన్ని వృద్ధిపరచాలి.